हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरू क्लास लो मन की बोट नेक नि ये टिप्स उपयोगी कटिंग से पर्फेक्ट कुदुरुतुंदि अन्न विषयाल गुरिंचि तेलुसुकुंदामंडि। वीडियो ने स्किप चेयकुंडा चूडंडि, नेनु चूपिंचिन टिप्स नि यूज चेसि बोट नेक स्टिचिंग से गनुक एवरिकैना सरे ब्लौज अन्नदि मीकु पर्फेक्ट कुदिरिपोद्दि। सरेनंडि, కొన్ని కొన్ని ఆర్మ్ రౌండ్ దగ్గర, షోల్డర్ దగ్గర, కొద్దిగా చెస్ట్ మార్కింగ్ దగ్గర మార్పులు చేసుకుంటే గనక నార్మల్ బ్లౌజ్ కన్నా చక్కగా మీకు బ్లౌజ్ అనేది ఎక్కడా కూడా ముడతలు రాకుండా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది। వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి। నేను ఎంత ఓపిక్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అంత ఓపిక్గా మీరు చూసారంటే ఒక మోడల్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్న వారు అవుతారు। సరేనండి, వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్ ఇవ్వండి। మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక సబ్స్క్రైబ్ చేశారంటే గనక నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను। సరేనండి, ఇప్పుడు మనకి ఒకవేళ నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్న బ్లౌజ్ సైజు 38 సైజు, సరేనండి 38 సైజుకి మరి అంటే చెస్ట్ లూజ్ 38 అన్నమాట। చెస్ట్ లూజ్ 38 అంటే మనకి బ్లౌజ్ బ్యాక్ నుంచి ఆ చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వరకు చూసుకుంటారు, కానీ బోట్ నెక్ కటింగ్ చేసేటప్పుడు 40 సైజుకి కటింగ్ చేయాలి। అర్థమైందండి, ఒక సైజుని పెంచుకోవాలి। నెంబర్స్లో అయితే రెండు నెంబర్లు, సైజ్ అయితే ఒక సైజు। మనం ఎప్పుడూ కూడా సైజ్ అన్నది చెస్ట్ లూజ్నే సైజ్ అని అంటాం। సరేనండి, 38 సైజు బ్లౌజ్ కటింగ్ చేద్దాము అని అనుకున్నవారు చెస్ట్ లూజ్ 40కి అని పెట్టుకోవాలి, 40 కటింగ్ చేద్దాము అని అనుకున్నవారు 42కి పెట్టుకోవాలి, 36 కటింగ్ చేద్దాము అనుకున్నవారు 38కి కటింగ్ చేయాలి। అంటే ఒక సైజు ఎక్కువ మన చెస్ట్ లూజ్ని పెట్టుకోవాలి। అలా అయితేనే మీకు షోల్డర్ దగ్గర ఆర్మ్ డౌన్ దగ్గర మనం ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి చెస్ట్ లూజ్ నొక్కేసినట్టయితే గనుక మీకు టైట్ అయిపోద్ది। అలా అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది। ఈ ఒక్క టిప్ మాత్రం మర్చిపోకుండా మీరు నోట్బుక్లోనే నోట్ చేసుకుని ఉంచుకోండి। ఇప్పుడు నేను మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ పెడతాను, ఇది 38 సైజు కానీ 40 సైజుకి మనం కటింగ్ చేస్తున్నాం। సరేనండి, షోల్డర్ అనేది ఎప్పుడూ కూడా 7.5 ఇంచీలు మ్యాక్సిమం 36 సైజ్ దగ్గర నుంచి ఇంకెవ్వరికైనా సరే బోట్ నెక్ 7.5 ఇంచీలే షోల్డరు। ఈ బ్లౌజ్కి నడుము వచ్చేసి 32 ఇంచీలు, పొడవేమో 14 ఇంచీలు। ఈ సైజుల్లోనే నేను బ్లౌజ్ని కటింగ్ చేస్తాను। ఇది పర్ఫెక్ట్గా మీడియం సైజ్ అనమాట, అందరికీ సరిపోద్ది। కొద్దిగా సన్నంగా ఉన్న వాళ్ళు టైట్ చేసుకుంటే సరిపోద్ది, కొద్దిగా హెల్దీగా ఉన్న వాళ్ళు కొద్దిగా ఒక కుట్టు లూజ్ వేసుకుంటే సరిపోద్ది। సరేనండి, 14 ఇంచీలకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెడుతున్నాను నేను। ఇది లైనింగ్ కటింగ్ చేస్తున్నానండి, ఇది 1 మీటర్ లైనింగ్, ఇది ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, కోరంచులు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి। సరేనండి, ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి పైనుంచి కిందకి। నా మెథడ్ మీకు తెలుసు కదా, ఫస్ట్ ఎప్పుడు కూడా నేను పైనుంచి కిందకి బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తాను। షోల్డర్ వచ్చేసి 36 సైజు నుంచి ఇంకెవరైనా సరే 7.5 ఇంచీలు పెట్టుకోండి, పర్ఫెక్ట్ గా సరిపోద్ది। ఇంకా చెస్ట్ కొలతలు, నడుము కొలతలు మీకు అవన్నీ అవసరం లేదు, అంతకన్నా 36 కన్నా చిన్న వాళ్ళు అయితే 7 ఇంచీలు పెట్టండి చాలు। తర్వాత మీరు షోల్డర్ ఎంత పెట్టారో 1 ఇంచ్ తగ్గించి 6, అంటే ఇప్పుడు 7.5 పెట్టాం కదా, 7 ఇంచీలకి చంకదింపు పెట్టుకోండి। అంటే షోల్డర్ ఎంత అయితే పెట్టారో దానికి 1 ఇంచ్ తగ్గించుకుని చంకదింపు పెట్టాలి। నేను ఇప్పుడు షోల్డర్ 7.5 పెట్టాను, చంకదింపు 6.5 పెట్టాను, ఈ పాయింట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సెంటర్లో ఇలాగ మనం మార్కింగ్ చేసిన తర్వాత 1 ఇంచ్కి మాత్రమే మీరు రౌండ్ తీయాలి, ఏ సైజ్ అన్నా సరే 1 ఇంచ్కే। మామూలుగా అయితే కనుక 1 ఇంపావు తీయమని చెప్తాను, కానీ బోట్ నెక్కి మాత్రం 1 ఇంచే సరేనండి, 1 ఇంచ్కి మాత్రమే ఇలాగ రౌండ్ తీసుకోండి। దాని తర్వాత మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి చూసారు ఈ ఆర్మ్ రౌండ్ ఈ లైన్ దగ్గరేమో మనకి చెస్ట్ మార్కింగ్ వస్తుంది, కింద పొడవు దగ్గర ఉన్న లైన్ దగ్గర నడు మార్కింగ్ వస్తుంది। ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఫస్ట్ పెట్టేసుకుందాం, 40 ఇంచీలకి మనం మార్కింగ్ పెడదాం అనుకున్నాం కదా, 40లోని 4వ వంతు 10 ఇంచీలు, అంటే 40ని సగం చేయాలి, వచ్చిన సగాన్ని మళ్ళీ సగం చేయాలి సరేనండి। తర్వాత 2 ఇంచీలు ఖర్చులు, 38 సైజుకి మనం 40 సైజు కటింగ్ చేస్తాం కాబట్టి 40లో 4వ వంతు 10 ఇంచీలు, తర్వాత 2 ఇంచీలు ఖర్చులు పెట్టాం। నడుము 32 ఇంచీలు, హుక్ దగ్గర నుంచి మీ ఐ బెల్ట్ మొత్తం ఎంత ఉందో కొలుచుకోండి, దాంట్లో 4వ వంతు తీయండి, 32లోని 4వ వంతు 8 ఇంచీలు వస్తుంది, 1 ఇంచు బ్యాక్ సైడ్ డాట్స్కి కలుపుకుని పెట్టుకోండి। అది సైజును బట్టి మనకి ఈ నడుము ఎంతే ఉంటుందని తెలియదండి, నడుమును మాత్రం కొలుచుకోండి, కొంతమందికి నడుము సన్నంగా ఉంటుంది, కొంతమందికి నడుము వెడల్పుగా ఉంటుంది, హుక్ బెల్ట్ నుంచి ఐ బెల్ట్ లేదా బాడీ కొలతలన్నా తీసుకోండి, 4వ వంతు తీసుకొని దానికి 1 ఇంచు డాట్స్ పెంచుకుని
ఆ తర్వాత రెండించులు ఖర్చులు పెట్టుకోండి. ఈ రెండు మార్కింగ్లే మనం కలిపేసిన తర్వాత ఈ రెండించులు ఖర్చులు క్లారిటీగా మీకు తెలియాలి. సరేనండి, గుర్తు పెట్టుకోండి. బ్యాక్ సైడ్ మనం రెండించులు ఖర్చులకు పెట్టాము, ఫ్రంట్ వైపు హ్యాండ్స్కి కూడా మనం అదే పెట్టాలి. ఇప్పుడు మెడ వెడల్పు ఇక్కడి నుంచి చూసుకుంటే కనీసం 2.5 ఇంచులను వదిలేయండి. సరేనండి, లేదంటే మహా అయితే 3, ఇంకంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. పెడితే అది మహారాణి బ్లౌజ్ లాగా రౌండ్ నెక్ అయిపోద్ది. సరేనండి, బోట్ నెక్ కావాలనుకుంటే కనుక షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. లేదు అంటే కనుక ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచులకి ఖచ్చితంగా మార్కింగ్ పెట్టుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. మీరు రెండిట్లో ఏ రకంగా పెట్టుకున్నా ఒకటే. సరేనండి, ఇలా మనం మెడ వెడల్పు అన్నది ఇలాగ మనం మార్కింగ్ చేసుకున్నాం. దాని తర్వాత మెడ డీప్ అన్నది 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మెడ డీప్ పైనుంచి కిందకి 3.5 ఇంచులని మనం మార్కింగ్ చేసుకుంటే నీట్గా బాగా పైకి కాదు కిందకి కాదు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇటువైపు కూడా 3.5 ఇంచులకి లైన్ ఇలా గీసి ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తే మీకు కార్నర్ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ షేప్ ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా ఇక్కడ ఫస్ట్ 1 ఇంచు వదిలేయాలి, ఆ తర్వాత 1 ఇంచు ముందే ఇలా ఈ లైన్లో కలిపేసుకోవాలి. ఇలా అయితే రౌండ్ షేప్ అన్నది అంటే మీకు బోట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు బోట్ నెక్ని డ్రా చేసుకోండి. కార్నర్ దగ్గర నుంచి కనీసం 1-2 ఇంచులన్నా సరే గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. సరేనండి, అలా అయితే మీకు బోట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దాని తర్వాత మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అలాగా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఈ మార్పులు చేసి మీరు బ్యాక్ సైడ్లోని మీరు పెట్టుకుంటే కనుక మార్కింగ్స్ అన్నవి మీకు పర్ఫెక్ట్గా మీకు ఈ బోట్ నెక్ అన్నది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. సరేనండి, ఒక్కసారి నమ్మకం ఉంచి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వేసుకొని చూడండి, దీని గురించి మీకు అర్థమవుతుంది. సరేనండి, వీడియో చూసేసి మామూలుగా సరే అని చెప్పేసి అనుకోవడం కాకుండా ఒక్కసారి ట్రై చేయండి. సరేనండి, నా మాటలు నమ్మి ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని మళ్ళీ ఇప్పుడు కింద క్లాత్ మిగిలింది కదా, ఫోల్డింగ్కి కరెక్ట్గా ఫోల్డింగ్ ఆనించి షోల్డర్ కూడా కరెక్ట్గా ఈ కటింగ్ అయిన లైన్ దగ్గరికి వచ్చేటట్టు ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చాలా చాలా సింపుల్గా ఫ్రంట్ వైపు మీరు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్లు పెట్టేటప్పుడు బోట్ నెక్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా నేను ఒకే రకమైన సైజు పెట్టాలి అనుకుంటున్నా. అలా పెట్టాలి అనుకుంటే కనుక మెడ వెడల్పు దగ్గర ఇలా షోల్డర్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేయండి. ఈ చంక దింపు దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేయాలి. అదే రకంగా మీరు ఎండింగ్ ఇక్కడ క్లాత్ ఎండింగ్కి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి చెస్ట్ పాయింట్ దగ్గర. అదే రకంగా బోట్ ఎలా అయితే లైన్ ఉందో సేమ్ అదే రకంగా మనం ఇప్పుడు కటింగ్ చేసేసాం కదా, కటింగ్ చేసిన అంచుకి మళ్ళీ మార్కింగ్ చేసేయండి. అంటే ఫ్రంట్ వైపు కూడా సేమ్ అదే పొడవు అదేలాగా మనకి బోట్ అనేది వస్తుంది రెండు వైపులా ఒకేలా. ఇప్పుడు కింద అంచుకు కూడా ఇలాగ స్ట్రైట్గా లైన్ అన్నది ఇలాగ డ్రా చేసేయండి. సరేనండి, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కనుక ఈ కార్నర్ పాయింట్లో ఇలా వేలిని గట్టిగా నొక్కు పెట్టి క్లాత్ని ఇలా పైకెత్తి ఆ వేల దగ్గర ఇలా ఒక డాట్ పెట్టారంటే కనుక ఆ వేని కింద చక్కగా మీకు వచ్చేస్తుంది. తర్వాత 2 ఇంచులు ఖర్చులు మార్కింగ్ కూడా పెట్టేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. దానికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ పెట్టి దానికి ఖర్చులు కూడా పెట్టాం కదా బ్యాక్ సైడ్, అది ఎంత ఉందో చూడండి. మొత్తం అంతే సేమ్ ఇక్కడ కూడా నడుం దగ్గర కూడా ఉండేటట్టుగా సేమ్ అంతే మార్కింగ్ చేయండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ ఉండాలన్నమాట. మనం బ్యాక్ పార్ట్లో నడుంకి 4వ వంతు పెట్టాం కదా, ఇప్పుడు పెట్టాం. ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది, దానికి డాట్స్ కూడా కావాలి, మనకి క్లాత్ కావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్లోని చెస్ట్ దగ్గర మనకి ఎంత అయితే ఉందో అంతే సేమ్ పెట్టేసాం. సరేనండి, 12 ఇంచులకే మళ్ళీ కింద మార్కింగ్ అనేది చేసేసాం. ఇప్పుడు ఎలా మనం ఈ మార్కింగ్లు కలుపుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. బోట్ నెక్ ఎప్పుడు కూడా కింద ఫ్రంట్ భాగంలోని డాట్స్ వేసుకోవచ్చు, ఫ్రంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఏ రకంగానన్నా సరే మోడల్స్ అన్న మనం పెట్టుకోవచ్చు. క్రాస్ కట్టింగ్ తప్ప, క్రాస్ కట్టింగ్ పెట్టకూడదు. సరేనండి, ఏదైనా స్ట్రైట్ కట్లోనే ఉంటుంది మోడల్ బ్లౌజులకి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ని ఇలాగ కలిపేసుకోండి. ఎప్పుడు కూడా బోట్ నెక్కి ప్రిన్సెస్ కటింగ్ అయితేనే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర మనం లోతు తీయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే లోపలికి 1/3 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఈ ఆర్మ్ డౌన్ కన్నా లోపలికి 1/3 ఇంచుకి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి చక్కగా ఇలా కలిపేయండి. షోల్డర్ దగ్గర నుంచి కిందకి చూస్తున్నారు కదా, షోల్డర్ మార్కింగ్ నేను ఏమి మార్చలేదు, అది అంతే ఉంది. ఇక్కడ మాత్రం 1/3 ఇంచు లోపలికి వచ్చింది. సరేనండి, ఇప్పుడు ఈ సెంటర్లోంచి ఇలా లైన్ గీసి ఇప్పుడు కూడా 1 ఇంచుకి మాత్రమే మీరు రౌండ్ తీయాలి. అంటే బ్యాక్ సైడ్ 1 ఇంచుకే రౌండ్ తీసాము, ఫ్రంట్ వైపు కూడా 1 ఇంచుకే రౌండ్ తీస్తాం. కానీ ఇక్కడ మనం ముందుకు రావడం వల్ల ఈ లోత్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతే తప్ప బ్యాక్ పార్ట్ రౌండ్కి అంచనాగా రౌండ్ తీస్తే కనుక మీకు సరిగా సెట్ కాదు. ఇలా మీరు మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇంకా
एट मुड़ता लेकिन नीट पर्फेक्ट सैटी सरें टिप मे नोटबुक् नोटको पेकों कामन प्रती सैज वाली चेयल मारपल दा तरवा मन की प्रिंस कटिंग अनेटपड़ी अर इंच मन खर्चु याडी अर इंच इला खर्चु याडेकोनी पैन करकू इला लैन गी एन कं प्रिंस कटिंग किंद वेप मन की अतको पै आम रउंड दूसरी काबटे इक क्ला मन की कावाली सरें इपू नैन बैक सैड हुक्सल पड़ता इदेमो फ्रंट वेपन इध मूड इंचल की फस्ट फोल्डिंग दगर मारकिंग दा तरवा और रेल की प्रिंस कट डाट्स कोसमन चेपेसी मूड दी रेल की मारकिंग इपड़ी रेल मारकिंग मध्य भाग सेंटर पाइंट तीय इला रे इंची टेप इला फोल्ड सेंटर पाइंट अच्छे लेदे पाव इंच की पेकना सेंटर पाइंट वे इपड़ी फोल्डिंग दी इकड़की एंत चूसको इला चूसकोनी सेम अंत इकडेट पै भाग वेप की मारकिंग से आइन की स्ट्रेट लैन गीये एन स्ट्रेट रावसम अंत इकड चेस्ट पाइंट मैं एक्टाद चूस पैन कंचुमचु ये सैज वालकना पद इंचल की पेटारे इंक तेड़ रा सर पैन కింద కి 10 ఇంచులకి బాగా చిన్న సైజుల మాత్రమే 9 9.5 మిగతా వాళ్ళందరికి 10 ఇంచులకి సరేనండి ఇప్పుడు 10 ఇంచు పై నుంచి పెట్టాలి కింద నుంచి కాదు పై నుంచి షోల్డర్ నుంచి మార్చేసాం ఇప్పుడు కింద రెండు మార్కింగ్లు ఉన్నాయి కదా ఈ ఇటువైపుది అటువైపుని 1 ఇంచ్ అన్నది ఇలా స్ట్రైట్ గా లైన్ గీయండి ఈ లైన్ స్ట్రైట్ ఎందుకంటే గనుక నడుం దగ్గర స్ట్రైట్ గా ఉండి ఆ తర్వాత షేప్ క్రియేట్ అవుతుంది ఇలా ఆ మంచి లుక్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఇలా మీరు మార్కింగ్ చేసుకోవాలి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ కి ఇక్కడి నుంచి ఇలాగ కలిపేసుకోండి ఇక్కడి నుంచి ఇలా కలపండి తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపు 1 ఇంచ్ కి పొడవుగా గీసాం కదా అక్కడికి ఇలా కలిపేసుకోండి ఆటోమేటికగా మీకు ప్రిన్సెస్ కటింగ్ డాట్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది దాని తర్వాత ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి మీరు ఫ్రీ హ్యాండ్ తోని ఇలా ఇలా డాట్స్ ఇచ్చుకోండి చూసారు ఎంత ఈజీగా మనకి ప్రిన్సెస్ కటింగ్ అన్నది వచ్చిందో పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇది మీకు నడుం దగ్గర బెల్ట్ వేసుకున్నప్పుడు కూడా లోపల ఫోల్డింగ్లు కట్ట ఏమీ అవసరం లేకుండా స్ట్రైట్ ఫోల్డింగ్ వస్తాయి సరేనండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఒక అంచనా వేసుకోవాలి 32 నడుం మంది 32 ఇంచులకి నాలుగో వంత అన్నది 8 ఇంచులు దానికి 2.5 ఇంచులు డాట్ కలపాలి కలిపితే 10.5 ఇంచులు వచ్చింది అంటే మనకి కింద క్లాత్ సరిపోతుందా లేదా ఖర్చులు 2 ఇంచులకి అన్నది మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఈ ఒకటి మీరు చెక్ చేసుకోండి 10.5 ఇంచులు కావాలి కదా దాని తర్వాత ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు ఇక్కడ 2 ఇంచులు మనకి ఖర్చులు అండ్ 1/2 ఇంచ్ అన్నది మనకి ఇంకా ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి ఉండే ఖర్చులు అంటే ఇంకొక 2.5 మొత్తం 10.5 2.5 కలిపితే 12.5 వచ్చింది 13 ఇంచుల వరకు వచ్చింది 12.5 కదా 13 ఇంచుల దాకా వచ్చింది సరేనండి ఇప్పుడు అంతా మనకి ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఇలా చూసుకుంటే నాకైతే కరెక్ట్ గా సరిపోయింది సరేనండి ఈ రకంగా మీరు టాలీ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే గనుక ముందుకి జరుపుకొని మీరు మార్కింగ్ అన్నది చేసుకోండి సరేనండి ఇక్కడి నుంచి ఇలాగ కలిపేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చూసారా కట్టింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట ఒక్కొక్క మనం ఎప్పుడు ఆల్్రెడీ చెస్ట్ మార్కింగ్ కొద్దిగా పెంచుకున్నాం కాబట్టి నడుం దగ్గర మనకి పర్ఫెక్ట్ గా సరిపోయిందన్నమాట లేకపోతే గనుక కొద్దిగా ఇంకా కావాలనుకుంటే ముందుకి జరిపి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్ గా కట్టింగ్ అనేది చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలుపుకొని నీట్ గా ప్రిన్సెస్ కట్టింగ్ కి ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా మార్కింగ్ కట్టింగ్ చేసి చెస్ట్ మార్కింగ్ కూడా అంటే షేప్ కూడా మనం ఒక కట్ పెట్టుకున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా మనం బ్యాక్ ఫ్రంట్ మనం रेडी अयिपोयिनी इप्पुडु बैक साइड आर्म राउंड नी हैंड कटिंग चेयालंटे गनुक बैक साइड आर्म राउंड नी इलागा कोल्चुकोवाली ई बोट नेक की शोल्डर डाउन कटिंगलु कट्ट एमी उंडवु गुर्तुपेट्टुकोंडी सरेनंडी नाकु इक्कड 10.5 इंचुलु वच्चिंदि 1 इंच तग्गिंचुकोवाली तग्गिंचुकोनी 9.5 इंचुलकि हैंड क्लॉथ वेडल्पु अन्नदि पेट्टुकोवाली इदि मात्रं गुर्तुपेट्टुकोंडी आर्म राउंड कोल्चुकोवाली एंत वस्ते दानिकि 1 इंच तग्गिंचुकोनी మిగిలింది మనం ఈ హ్యాండ్ కి ఫోల్డింగ్ ఒక ఎడ వెడల పన్న పెట్టుకుంటే మీకు హ్యాండ్స్ ఎక్కడ కూడా క్లాత్ తగ్గకుండా పర్ఫెక్ట్ గా చంక్ రౌండ్ కి సరిపోద్ది ఇలా నాలుగు మడతలు పెడితే సరిపోదు కాబట్టి ఇప్పుడు రెండు ఫోల్డింగ్ రెండు మడతలు అన్నది ముందుకి లాగుతాం లాగి ఫోల్డింగ్ దగ్గర నుంచి 9.5 ఇంచులు ఉండేటట్టుగా అడ్జస్ట్ చేస్తాం దాని తర్వాత ఇక్కడ నాకైతే క్లాత్ అంతా కలిపి నాకు 8 ఇంచులు మిగిలిందండి 1 మీటర్ క్లాత్ తీసుకుంటే నాకైతే గనక 6 ఇంచులు నాకు
అంటే మీరు ఎంతైతే కావాలో మీకు హ్యాండ్ పొడవు దానికి 1 ఇంచ్ ఖర్చులు కలుపుకొని మార్కింగ్ అన్నది మీరు పెట్టుకోవాలి సరేనండి మీ హ్యాండ్ పొడవు ఎంతైతే దానికి 1 ఇంచ్ మనం పెంచుకొని మార్కింగ్ పెట్టుకుంటాం సరేనండి మోడల్ బ్లౌజ్ చూస్తున్నారు అంటే నార్మల్ బ్లౌజ్ లో హ్యాండ్ లెంగ్త్ ఎలా తీసుకోవాలో తెలుసు కదా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కిందకి హ్యాండ్ పొడవు నాకైతే 5 ఇంచ్లు కావాలి దానికి अंत आर इंच पड़व कावाली दाखी इंच खर्चल कल इंचल की नैन मारकिंग पड़ता आर इंचल पड़व कावाली इंच कल की इला कि अटू इटू मारकिंग पड़ते लैन अभी स्ट्रेट वस्त सर दा तर चंक दिंपे मूड इंचल दी मारकिंग एल्बो हैंड्स पद इंचल पड़वन मूड़ा లేదని అంటే 3 ఇంచుల చంక దింపు సరిపోద్ది ఇలా 3 ఇంచులకి చంక దింపుకి మార్కింగ్ పెట్టుకోండి దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులు లోపల వైపుకి పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఖర్చులు లోపల వైపుకి ఇలా పెట్టండి దాని తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఇక్కడనే ఇక్కడ స్ట్రైట్ గా పెట్టండి ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి ఆటోమేటిక్ గా మీకు హ్యాండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్ గా వచ్చేస్తది ఆ తర్వాత లూజ్ ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ ని చూసుకోవాలనుకుంటే హ్యాండ్ ఫోల్డింగ్ నుంచి కుట్టు వరకు కింద భాగంలో ఎంత ఉందని చూసుకొని పెట్టండి నేనైతే 6 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను తర్వాత 2 ఇంచుల ఖర్చులు సరేనండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోవాలి సరేనండి ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చేసేద్దాం ఈ బ్లౌజ్ నికి మీకు స్టిచ్చింగ్ కూడా చూడాలి అనుకుంటే గనుక ఈ క్లాస్ చూసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లోనే మీకు నేను స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేసి చూపిస్తానండి మీకు పర్ఫెక్ట్ గా బోట్ నెక్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది మీకు పూర్తి నాలెడ్జ్ అన్నది వస్తుంది మీకే కదండి మీరు కస్టమర్స్ కూడా కళ్ళు మూసుకొని చక్కగా ఇలాగే మార్కింగ్ పెట్టి మీరు స్టిచ్చింగ్ అనేది చేసేయవచ్చు నేను చూపిస్తున్న సైజ్ ఆల్మోస్ట్ చాలా మందికి సెట్ అయిపోద్ది అంటే ఒక 36 నుంచి 42 వరకు కూడా ఒక కుట్టు వేసుకొని ఒక కుట్టు విప్పుకుంటే అందరికి సరిపోద్ది లేదంటే 38 40 వాళ్ళకి కుట్టు విప్పకుండా వేయకుండా కూడా సరిపోద్ది సరేనండి ఇది మీడియం సైజ్ లోకి వస్తాయి ఇది ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 80% లోకి మొత్తం అందరికి కూడా ఇది సెట్ అవుతుంది సరేనండి ఇప్పుడు ఫోల్డ్ ఇక్కడ మనకి అతుకులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి అంటే ముక్కలు అనేది మనకు ఇక్కడ జాయింట్ వేసుకోవాలి ఈ జాయింట్ ఎలా వేసుకోవాలంటే మనకి క్లాత్ మిగిలింది కదా సైడ్ ని చాలా క్లాత్ అనేది మిగులుతుంది బోట్ నెక్ కి ఈ మిగిలిన క్లాత్ అనేది తీసుకోండి తీసుకొని రెండు పొరల మీద రెండు ముక్కలు అనేది మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న పీస్ నాకు మిగిలింది ఇది సరిపోద్దా లేదా అనేది చూస్తున్నాను మీకు అలా అర్థం కాకపోతే గనుక పెద్ద పీస్ లోనే ఇలాగ తీసుకోండి తీసుకొని ఎక్కడ ఒక వైపు మాత్రం స్ట్రైట్ గా ఉండేటట్టు తీసుకోండి సరేనండి ఒక వైపు స్ట్రైట్ గా ఉండేటట్టుగా క్లాత్ అనేది ఇలా తీసుకోండి తీసుకొని ఇక్కడికి ఇలాగ స్ట్రైట్ గా ఉన్న వైపు ఒక 1/2 ఇంచ్ అన్నది మనం మార్కింగ్ చేయాలి అంచనాగా ఎంత కావాలో అంత కటింగ్ చేసుకున్నాం కదా చేసుకుని ఇలా రెండు పొరల మీద ఉంది ఇప్పుడు ఇలా మనకి ఒక 1/2 ఇంచ్ అన్నది స్ట్రైట్ గా లైన్ గీస్తే ఇది రెండు ముక్కలు జాయింట్ చేయడానికి మనకి ఖర్చులకు పోద్దన్నమాట మనకి ముక్కలు అతికించుకోవడమే కదా అని చెప్పేసి వెటకారంగా ఎగుడు దిగుడుగా అతికించకూడదు ఇలా పర్ఫెక్ట్ గా కొల్చుకొని ఈ తగ్గిన అంచులు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి వచ్చేటట్టు ఇలా పెట్టుకొని పై నుంచి చక్కగా ఒక పిన్ పెట్టేశారంటే గనుక అలా స్టిఫ్ అయిపోద్ది దాని తర్వాత మనం వెనక వైపు మనకి హ్యాండ్ ఎంత అయితే కావాలో అంత కటింగ్ చేసాం కదా వెనక పొరలకి ఆ పొరల అంచు అంటే కటింగ్ చేస్తే మనకి కావాల్సిన అతుకు అనేది పర్ఫెక్ట్ గా మనకి కావాల్సినంత మాత్రమే చక్కగా కటింగ్ అన్నది అవుతుంది ఇది ఏ మోడల్ అన్న ఏ బ్లౌజ్ కన్న హ్యాండ్ మనకి అతుకులు వేసుకునే పద్ధతి ఇది పర్ఫెక్ట్ మెథడ్ అన్నమాట ఇది బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయగలుగుతారు సరేనండి ఇప్పుడు రెండు అంచులు కలిపి మనం ఫోల్డ్ ఒక పాదం ఖర్చు వెడల్పున ఒక పావు ఇంచు వెడల్పున కుట్టామంటే 1/2 ఇంచు ఖర్చులు పోద్ది పర్ఫెక్ట్ గా ఎంత అయితే ఉండాలో అంతే మనకి ఉంటది సరేనండి ఇప్పుడు ఈ రెండు పొరలకు మాత్రమే ఇలాగా ఈ రెండు పొరలు కలిపి పిన్ పెట్టేసుకోండి హ్యాండ్ కటింగ్ లోని ఎప్పుడు లోత్ అనేది తీయకూడదండి మీకు లోత్ కావాలి అనుకుంటే గనుక మీరు లైనింగ్ జాయింట్ చేసుకొని హెమ్మింగ్ బెల్ట్లు వేసేసుకొని కింద అప్పుడు మీరు ఎదురెదురుగా పెట్టుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి అప్పుడు లోత్ తీయాలి లేదు మాకు వచ్చేయండి పర్వాలేదు అనుకుంటే గనుక చూపిస్తున్నాను చూడండి సెంటర్ నుంచి 2 ఇంచులు వదిలేయండి అటువైపు నుంచి ఖర్చులు కాబట్టి మనకి ఖర్చులు కూడా 2 ఇంచులు వదిలేయండి ఈ రెండు మార్కింగ్లకి మధ్య భాగంలోనే మనం లోత్ అనేది తీసుకోవాలి సరేనండి మీకు ఎలా లోత్ మీకు ఒకవేళ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం వస్తే గనక ఈ కటింగ్ చూసి స్టిచ్చింగ్ చేసేసుకోండి లోత్ కూడా ఇలా రెండిట్లకి సెంటర్ పాయింట్ ఈ రెండు పాయింట్లకి సెంటర్ పాయింట్ తీసుకొని 1/2 ఇంచ్ డౌన్ చేసి షేప్ అన్నది ఇచ్చేసుకోండి కానీ దయచేసి ఇప్పుడు ఇవ్వద్దు మీరు చక్కగా హ్యాండ్ లైనింగ్ అయితే ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే గనక లైనింగ్ ఒరిజినల్ పీస్ జాయిన్ చేసి హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకుని అప్పుడు లేదు ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయితే గనక హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ ని ఎదురెదురుగా పెట్టి నేను చూపిస్తున్న విధంగా మీరు షేప్ అనేది ఇచ్చేసుకోండి సరేనండి లేదు
पूर्ति चूड़ी अनुकटे नेक्स्ट क्लास पूर्ति स्टिचिंग अने चूपा अब लोसा चूसी तरवा प्राक्टिस चयु सर दा तर इपड़ मनम ब्लौजी ओरिजिनल पीस तस्कदा अंत फ्रंट बैक हैंडस अदा इपू ओरिजिनल पीस अमन ब्लौजको एला अरेजने चूपा इच्छे बेनारसी क्ला कट पीसल कदा अदन इधी 70-75 सेंटीमीटर वस्ताई इधरेंजुप नीचे इला फोल कॉरेंज मध्येट इला नीन चूपन विधा कॉरेंज कॉरेंज वेप की इला फोलिंग अलाकोनी फस्ट चूसकोवाली इला बैक सैड की फ्रंट सैड मन के अंत प्रिंसेस कटिंग बैक पार्ट पे मिगलन सैड क्ला मन की हैंड्स वस्तनाया लेवा अभी फस्ट सरें चक्स तरवा कटिंग अनेवाली इप्ड इकडनी फोल फ्रंट वेप कंपलसरी फोल उ मन की बैक ओपन वस्तु इला प्रिंसेस कटनी अदे रक बैक पार्ट फ्रंट पार्ट इला अडजस्टमेंट चुस्काली इला अडजस्टमेंट पिन्नी पेको कटिंग सेना ओके लेदन नार्मल का एक्सपीरियंस नार्मल का कटिंग से अरेंज कटिंग से तरवा मिगलन क्ला हैंड कटिंग से नैन चूपा नेने कटिंग से कटिंग से तरह मन पीस पक्न पेको मिगलन क्ला मन हैंड कटिंग से चूदा इलांट कोई कोई बेनारस क्ला दूसरा वस्तू उ कटिंग से स्टिचिंग से दार ऊड़पये तग्तदन इप्ड फोल चूसर कदा इला नूपन विधा नाग मड़त वेसको फोल नाग मड़तल की फोल मन वेप उ चूसर पै क्ला क्ला पैक वैसा आ तरवा मल्ल इट वेपी फोल वे नाग मड़ता वचैई नाग मड़तल की चूसक हैंड ने पड़वे तस्कना अंत लेदी और अरेज पड़व त कहीं पै वेपरम षेप एलाइए अलागे कटिंग से केंत मन की पड़व तग्ते कूसर कदम पड़व ना तग्तनी इध कटिंग से पड़व मन की हैंड की पड़व सेम उसे क्ला सरपते उ तब्बे पाव इंच तेन कटिंग से अंत इप्ड मैं आर इंचल की पड़वनी तस्कना कदा ना पाव तक आर इंचल पड़वन वस्तु इलांट क्लात वाले अब क्लात ने बटी मन हैंड पड़व एक्व तक वस्तु सर नीं वीडियो नच्चे लाइक इवें नेक्स्ट क्लास स्टिचिंग वीडियो चूपा तपकड़ा चूँगी सरें मल्ल नेक्स्ट क्लास कल।